नमस्ते सर ना पेर विजय गौरी यादव नंद्याल नुंची वच्चानु सर गतंलो मन प्रभुत्वं उन्नप्पुडु मन बीसी विद्यार्थुलकंदरिकी अब्रॉड वेल्ली चदुवुकोवडानिकि अवकाशं कल्पिंचिंदि सर कानी इप्पुडु दुष्ट प्रभुत्वमु मल्ली अटुवंटि अवकाशं लेक एंतो मंदि बीसी विद्यार्थुलु अब्रॉड वेल्ली अमेरिका वेल्ली चदुवुकोवालंटे अंटे विदेशाल चदुवुलकु नोचुकोलेक एंतो टालेंट उन्न वाळ्ळंता अडुगुन पडिपोतुन्नारु सर बीसी विद्यार्थुलंदा कूडा अडुगुन पडिपोयि भारत देश पौरुलंता अडुगुन पडिपोतुन्नारु सर रेपु मन प्रभुत्वं वस्ते मीरु अवकाशं इस्तारा తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల్ని విదేశాలకు పంపించాలి బాగా చదివించాలి వాళ్ళని దేశానికి ప్రయోజకులుగా మార్చాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ముందల అందరం బాగా చదవాలి అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య తీసుకొచ్చారు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది పేద కుటుంబాలను నేను కలిసా దాంట్లో చాలా మంది పిల్లలు విదేశీ విద్య వల్ల లబ్ధి పొందారు వాళ్ళందరూ ఈ రోజు బాగా సెటిల్ అయ్యారు మొత్తం కుటుంబాన్ని వాళ్ళే చూసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అనే కార్యక్రమాన్ని రద్దు చేస్తాం చాలా చాలా బాధకరం దానికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది విద్యార్థులు బాబు గారి హయాంలో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం బాబు గారు ప్రభుత్వంలో వెళ్ళారు వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది విదేశీ విద్య కింద 2వ సంవత్సరం వచ్చే గల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత పాపం ఫీ రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళు ఆ దేశాల అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చారు ఇది నిజంగానే చాలా చాలా బాధేసింది సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మా లక్ష్యం ఒకటే మన పిల్లలందరూ బాగా చదవాలా ప్రభుత్వ పాఠశాలలో అవ్వచ్చు ప్రైవేట్లో అవ్వచ్చు బాగా చదవాలా నాణ్యతమైన విద్య అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం కానీ వాళ్ళకి కావాల్సిన ఫోర్స్ ని తయారు చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం మీ ప్రశ్నకి సమాధానం అండ్ భరోసా దొరికినట్టుందమ్మా ఇంకెవరున్నారు ఇక్కడ జేహో బీసీ అనగానే మొత్తం చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది బీసీ బిడ్డలు కదలు వచ్చారండి తల్లులు కదలు వచ్చారు సో వాళ్ళ గుండె నిండా ప్రశ్నలు ఉన్నాయి సో ఒక సోదరి మాట్లాడుతుంది అమ్మ చెప్పండి అమ్మ జై హో బీసీ నారా లోకేష్ గారికి ఈరోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు ఇంతమంది మహిళలు బీసీ మహిళలు వచ్చారు కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు బీసీల కొడక అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీల మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అడ్డా అని అన్నారు 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందరిని ఆదుకొని ఆయన ఇక్కడ ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల రోజు 19 మంది మీద కేసులు పెట్టారు చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము ఈ మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఈ దుష్ట గవర్నమెంట్ ను మాత్రం వదిలిపెట్టద్దు లోకేష్ గారు చెప్తున్నాను మీరు గెలిచిన వెంటనే మే మన గవర్నమెంట్ వచ్చేసింది మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా డీజే గారు మినిస్టర్ అవ్వాలి ఒక్కొక్కళ్ళ తాట తీయాలి అన్నదే నా కోరిక జై హో బీసీ ఈ పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం వాళ్ళని జైలుకు పంపించే లక్షణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీలోకి పైన కూడా 20 కేసులు పెట్టారు తల్లి నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు
నా పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అందుకే చెప్తున్నా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరాగా ఉంటుంది. అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. అమ్మా జయహో బీసీ ఈ మాటకు సాక్షి. ఓకేనా? 100 కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, ప్రపంచం అంతా చూస్తుంది, నేను కూడా సాక్ష్యంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి చట్టాలు పుడతాయి. ఎందుకంటే ఆడపిల్లల్ని రక్షణ చేయకపోతే మన దేశం పేరే భారతదేశం కదమ్మా, మన బిడ్డలకి రక్షణ చేయకపోతే ఏ ప్రభుత్వం ఉన్నదండుగే కదా. మీ కన్నీళ్లకు ఖచ్చితంగా ఒక రూపం దక్కుతుంది. అబద్ధపు కేసులన్నీ మట్టుమాయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకేష్ జీ. ఎందుకంటే చాలా వేల మందికి పైన అబద్ధపు కేసులు ఉన్నాయి. అండ్ ఇక్కడే ఒక బిడ్డ కనిపిస్తోంది నాకు, తనని నేను ఒకసారి ఆ పాపకి ఇవ్వరా మైక్. రీసెంట్గా దాదాపు ఒక వారం రోజులు కూడా అయ్యి ఉండదు, నాకు తెలిసి ఒక నెల రోజులు కూడా అయ్యి ఉండదు, నెల రోజులు కూడా అయ్యి ఉండదు, ఒక పదేళ్ళు పదవ తరగతి చదువుతున్న బిడ్డ, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అని అంటే ధైర్యంగా వెళ్ళి ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మర్యాద దక్కదు అంటే వాడి స్కూల్ బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలను చించి వాడి నోట్లోనే కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు అంటే అది ఎంత దారుణం అండి. ఈ మనం నిజంగా ఒక సభ్య సమాజంలోనే బతుకుతున్నామా, లేకపోతే ఆటపై ఇక్క యుగంలోకి పడిపోయామో అర్థం కావట్లేదు. సో ఆ ఆడకూత నాకు ఇక్కడ కనిపించింది. సో తన్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఏం జరిగింది, ఎంతవరకు వెళ్ళింది ఈ దౌర్జన్యం? ఒకసారి రా తల్లి, ఇక్కడికి రా. అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి. వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా, మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని. సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి, కనీసం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి. ఒకటి తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా? ఇంత దిగజారిపోయామా? చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి? ఎందుకు వీళ్ళకి కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి బిడ్డల సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు? ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి, దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాలు కుర్రోడు, సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని, అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోరులో కుక్కేసి పైన కవర్ వేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాల ఇది చాలా బాధేస్తుంది విచిత్రమేనంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్యని చిత్రీకరించడానికి ప్రయత్నించారు చూడండి ఎక్కడ పోతుందో అంటే మానవత్వం లేదా మీకు ఇదే గాని మీ ఇంట్లో జరుగుతే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకుల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను